ഹായ്, എന്തുണ്ട്? എന്റെ അൻബിയ ഗിവ് മീ ഹഗ്സ്. കൺഗ്രാറ്റുലേഷൻസ്. ഗിവ് മീ ഹഗ്. കൺഗ്രാറ്റുലേഷൻസ് ടു യു ടു. കൺഗ്രാറ്റുലേഷൻസ്. സോ സ്വീറ്റ് നാ. ഐ ആം ടോക്കിംഗ് അബൌട്ട് ദി മൂവി. ഐ നോ യു ആർ ഹോട്ട്. യു ആർ നോട്ട് സ്വീറ്റ്. കം ഓൺ. ഹീ ഈസ് റിയലി ഹോട്ട് ഫോർ ഗേൾസ്. ഹീ ഈസ് ആക്ച്വലി. Not for guys these days. Yanna kada nadikina video. Kada 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 even kada. Even for guys these days. I don't know. Mal lena ami avaninchindi mal ekkado. Please, nee aa sense lo cheptunnadu. Ee wrong ni hug hug enti? Hello, so mee vedo ikkadi start cheyadam kosam akkadi nunchi modalu pettanu. Okay. Okay, Nandini. First of all, congratulations. Thank you. Thank you. Thank you very much. Hey. The team effort, no good or no? Yes. Because congratulations. Yes. Dr. Murthy. Please. Okay. Please. I am a cardiologist. I told to Sudhir also, no? I am a cardiologist. Okay. Enjoying, huh? Very enjoying, huh? Sorry. Puru Uchindra to or kena high hello jeptaru. Me into kastu mag sweet padtar. But me congratulations. Chetin tarvata me ko okay varan kapta. Chena. So actually, I chase. Le le do. ఓకే ఓకే కమన్ బ్యూటిఫుల్ గా నిలుస్తుంది సో సర్ నేను ఇంకో ఎవరికో ఇచ్చేస్తాను ఇయమ్మా ఈ ఏ రోజు మా లవ్ ని యాక్సెప్ట్ చేసావు గనుక సినిమాలో యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ యాక్సెప్ట్ చేయదు తెలుసు నీకు హీరోయిన్లు అందరూ ఇంతేనండి ఈ పూలు ఇదిగో ఎర్రగా ఎంత బాగున్నాయో కింద ముళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు అండి అమ్మాయిలందరూ ఇది అంతేనా ఒప్పుకోవాల్సి వస్తుంది ఇద్దరు మగవాళ్ళు ఉన్నాం కాబట్టి కంగ్రాచులేషన్స్ దిస్ ఇస్ రియల్ నైస్ అంటే కొంచెం నెమ్మదిగా అడిగేసుకున్నాను సరే నా ఫస్ట్ క్వశ్చన్ అసలు మోసం చేయాలని ఎప్పుడు అనిపించింది ఎక్కడ అనిపించింది ఎవరు మోసం చేయమన్నారు ఎందుకు మోసం చేయమన్నారు ఎంతకు మోసం చేయమన్నారు టెల్ మీ అసలు సినిమాలో స్టార్ట్ అయింది ఓకే ఫస్ట్ ఎవరు మోసం చేయమనలేదు మనమే బతకడానికి ఇంకా వేరే దారి లేక ఆ టైప్లో బతికితే హాయిగా గడిపేద్దాం అని చెప్పి అనాలి కదా మనం సో మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేదు ఓకే చెప్పేవాళ్ళు లేకపోతే అలా అలా స్టార్ట్ అయింది అన్నమాట జర్నీ ఓకే కాకపోతే స్లోగా మూవీ ప్రోగ్రెస్ అయ్యేదిగా అది మారేమన్నమాట ఓకే ఈ సినిమా అంటే బోస్ గారు ఫస్ట్ ఎప్పుడు వెన్ యూ టోల్డ్ ఎగ్జాక్ట్లీ సబ్జెక్ట్ లైక్ అంటే టైటిల్ గురించి తర్వాత అడుగుతాను బట్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ కదా సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ చెప్పి అంటే ఫస్ట్ ఇంటికి వచ్చి ఇలా కథ ఉంది అని చెప్పి ప్రవీణ్ ఫోన్ చేశాడు ఫోన్ చేసిన తర్వాత బోస్ వచ్చాడు అనమాట వచ్చిన వెంటనే క్రైమ్ కామెడీ అనేది చెప్పాడు అనమాట ఫస్ట్ సో కథ ఇక్కడే చెప్పాడు నెమ్మదిగా స్లోగా చెప్తున్నాడు ఏంటి తీగలడా అని చెప్పి అనుకున్నాడు కాకపోతే సినిమా చూసి రోజు రిజల్ట్ చూసిన తర్వాత చూస్తే అసలు అసలు క్వైట్ ఆపోజిట్ స్టోరీ చెప్పేదానికి బిహేవియర్కి అసలు ఇంత తీగలుతాడా అని చెప్పి నిజంగా వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు బోస్ ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ దే ఆర్ వెరీ యంగ్ వెరీ కూల్ వెరీ ఎనర్జెటిక్ వెరీ జోవియల్ అండ్ మోర్ ఆఫ్ వాళ్ళు ఏంటంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు కదా టెల్ మీ అంటే వాళ్ళు అప్రోచ్ అవగాహన ఫస్ట్ టైమ్ యూ హ్యావ్ ఇంట్రాక్షన్ బిట్వీన్ లేదు నాకు ఈ సినిమాకు ముందు వాళ్ళతో ఇంట్రాక్షన్ లేదు కాకపోతే కామన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు మాకు వాళ్ళకి సో రెగ్యులర్గా వాళ్ళ గురించి అయితే తెలుస్తూ ఉండేది వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అది అని చెప్పి ఎస్పెషలీ మూవీ దగ్గరికి వచ్చేప్పటికి చక్రి గురించి చెప్పాలంటే అసలు క్రిటిక్స్ అంటే వర్స్ట్ క్రిటిక్స్ అనేవి క్రిటిక్స్ ఆ సినిమా అప్పుడే తెచ్చుకుంటుంటాడు బాగాలేదు అంటే మాత్రం స్వామి జాతకం నచ్చలేదు ఫస్ట్లో చెప్పాలి ఏం సినిమా అండి ఈ సినిమా ఆడుతుందా చిచ్చి ఆడదండి సినిమా చెప్పారండి అర్థం చేసుకోడు అనేసి అంత అంత కూల్గా ఉంటాడు కదా సో తనకి ఫస్ట్ చెప్పిన చూసిన వెంటనే నేను కూడా చూడలేదు యాక్చువల్లీ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత చూడడం అయితే సినిమా రిలీజ్ అవ్వక ముందు అయితే మాత్రం తనే ఫస్ట్ చూసాడు అనమాట చూసిన తర్వాత తనకి చాలా బాగుంది అంటే పాస్ అవుద్ది అంటే అసలు అప్పుడు వచ్చింది కాన్ఫిడెన్స్ మనకి ఏంటంటే తను తను తనే అసలు తన సినిమాకి వర్స్ట్ క్రిటిక్ ఎక్కువ అతని సినిమాలే ఓకే అసలు ఆడింది ఎందుకు ఆడిందో నాకే తెలియదండి స్వామిరారు అని చెప్తూ ఉంటాడు ఇట్స్ కైండ్ ఆఫ్ దాట్ పర్సన్ ఓకే అంటే ఇదంతా తన జడ్జ్మెంట్ బాగా అని కాదు ఇట్స్ లైక్ ఇట్స్ వెరీ ఓపెన్ అండ్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అనేది ఆడియన్స్ కి ఏది కావాలనుకుంటున్నారు కొందరు ఉంటారు ఏంటంటే ద కపుల్ ఆఫ్ ఫిల్మ్ ది కాన్ జడ్జ్ ఇప్పుడు ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇట్లాంటి ఫిల్మ్స్ అతను పర్ఫెక్ట్ జడ్జ్ అనమాట పర్ఫెక్ట్ క్రిటిక్ పర్ఫెక్ట్ ఈ సినిమా ఆడుతుంది ఆడదు అని చెప్పగలడు స్వామిరాజ్ ఇస్ అన్ ఆఫ్ బీట్ ఫిల్మ్ అది ఎక్కిందండి ఎక్కింది ఎక్స్పెరిమెంట్ అది ఎక్కింది సో ఇట్లా
సో తను చూసిన వెంటనే బాగుంది అన్నప్పుడు అప్పుడే కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈరోజు ఆడియన్స్ చూసి మళ్ళీ ప్రూవ్ చేయడం సో వెరీ వెరీ హ్యాపీ. సో క్యూట్ మా, ఎంత క్యూట్ గా ఎందుకున్నావు? కరెక్టే కదా, ఎంత క్యూట్ గా ఉన్నా అమ్మాయిని అసలు ఎక్కడ పట్టుకున్నారు, ఎప్పుడు చెప్పారు, అసలు నువ్వు నాకు సినిమా కావాలని ఎవరు అడిగారు? ఆడిషన్ వచ్చాను, ఆడిషన్ చేశాక ఈ రోజులు నిజాలు చెప్పే అమ్మాయిలు గోండు ఊరుకోండి, అన్ని సుత్తి సుత్తి ఆడిషన్ లేదు, ఏమీ లేదు, రికమెండేషన్ సీఎం రికమెండేషన్ వచ్చింది అక్కడ. నిజం నిజం చెప్పు నందిని, ప్లీజ్ నిజం చెప్పు. సుధీర్ బాబు గారు ఇష్టమని వచ్చా? అక్కడ ఉన్నాను చెట్టు మీద అసలు వరకు డెఫినెట్గా ఇప్పుడు ఆడిషన్స్ లో సెలెక్ట్ అయినా కూడా సబ్జెక్ట్ చెప్పుకుంటారు. అండ్ యువర్ క్యారెక్టర్ ఇస్ లైక్ సో డమ్ బట్ ఇట్స్ క్యూట్, వెల్ వెల్ డిజైన్. డైరెక్టర్ చెప్పారు బోస్ గారు, హి టోల్డ్ మీ మూవీ మొత్తం అనిగిన జుట్టు ఉంటుంది, యూ విల్ బి వేరింగ్ ఆల్ కాటన్ క్లోత్స్, దేర్ ఇస్ నో గ్లామ్, అ లిటిల్ డీ గ్లామ్ క్యారెక్టర్, కాకపోతే పర్ఫార్మెన్స్ కి కొంచెం అసలు థాట్స్ ఏ వేరు. కర్ణాటక సంగీతం, ఆర్గానిక్ ఫుడ్ ఇవన్నీ. తెలుగు మూవీ గ్లామర్ అందరు చూడాలి, బట్ ఇదేంటి అనే చిన్న ఫీలింగ్ ఏమి రాలేదా? అసలు లేదు, బికాస్ ఐ వాస్ కాన్ఫిడెంట్ అబౌట్ బ్యానర్, ఐ వాస్ కాన్ఫిడెంట్ అబౌట్ బోస్ గారు, సుధీర్ బాబు గారు ఉన్నారు, వాట్ ఎల్స్ డూ ఐ నీడ్ టు సే యెస్. వినగానే ఐ సెడ్ ఓకే, అట్లీస్ట్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది కాబట్టి. సో బేసికల్గా నేను ఇప్పుడు అనుకుంటూ ఉంటాను, సో వాట్ ఎల్స్ ఐ నీడ్, ఆడియన్స్ ఉన్నారు నన్ను భరిస్తారు అని. అంటే ఫస్ట్ నేను కొఫీరేన్ కన్నా ఫ్రెష్, ఎందుకంటే ఇది ఒక వేరే కైండ్ ఆఫ్ రోల్ అని చెప్పంటే, ఇదేంట్రా బాబు చుట్టేస్తున్నారా, కొత్త అమ్మాయిని పెట్టేస్తున్నారు అని చెప్పి. సో బట్ స్టిల్ ఆఫ్టర్ సీయింగ్ వాట్ షీస్ డన్ ఇన్ ద ఫిల్మ్, ఓకే, ఐ కుడ్ ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి ఎల్స్ డూయింగ్ బెటర్ దాన్ కదా. మధ్యలో నుంచో ఇద్దరు పాటేసుకున్నాను, అసలు ప్రేమను పంచడానికే ఒప్పుకోరండి ఈ లేడీస్. అంటే ఎంత మంచి కాంప్లిమెంట్ అంటే, ఈ క్యారెక్టర్కి నందిని తప్ప వేరే అమ్మాయి అయితే బాగోదు అనే థాట్ కూడా రావట్లేదు అని చెప్తున్నాను. ఇట్స్ ఇట్స్ అ గుడ్ కాంప్లిమెంట్. బ్లెస్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ బ్లెస్ టు వర్క్ విత్ హర్. ఆ డైరెక్టర్ గారు చెప్పారు ఓకే అని చెప్పింది చెప్పినట్టు చేశారు, ఇట్స్ ఫైన్, బట్ కెమెరామెన్ సాయి వర్కాహాలిక్ ఏమన్నా ఆల్కహాలిక్ అంటారు అంతే, ఈ తను వర్కాహాలిక్ అని విన్నాను. అంటే నేను చూసినప్పుడైతే అంతే అసలు మాట్లాడు సీరియస్. బట్ థ్రూఅవుట్ జర్నీ అసలు అందరూ వర్కాహాలిక్స్ లాగే ఉన్నారు ఈ బ్యానర్లో మొత్తం అందరూ. టెల్ మీ అబౌట్ దిస్ సాయి. సాయి ఒక సూపర్ కెమెరామెన్ అండి, అంటే సూపర్ ఫైన్ యాక్చువల్లీ. యాక్చువల్లీ 2-3 ఫిల్మ్స్లోనే అంటే జనరల్గా ఎలా గ్రో అవుతారు, ఒక 2 ఫిల్మ్స్ తర్వాత బాగా బాగా ఇంప్రూవ్ అయ్యి టాప్ నాచ్కి వెళ్తారు. ఇది సెకండ్ ఫిల్మ్, సమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కెమెరామెన్స్తో కంపేర్ చేస్తున్నారు సాయిని. అసలు నథింగ్ లైక్ నేను చెప్పింది అట్లాంటి కూడా లేదు. ఇప్పుడు సినిమాలో బాగుంది ఫ్రెష్ లుక్ అంటే కనుక ఇలా చేయాలి అని నేను చెప్పింది కూడా లేదు. ఈ స్టేక్ ఇన్ ద ఎఫర్ట్ బాగా చూపించాలి అందరినీ అని చెప్పి. ఐ థింక్ థ్యాంక్ యూ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అంటే యాడ్ చూసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద వాకింగ్ బాలీవుడ్ లో, సో అంటే ఏదో ఎక్కువ చెప్తున్నాను కదా తెలుగులో చెప్పాలి, ఎక్కువ చెప్తున్నాను కదా బాలీవుడ్లో ఏదన్నా ఒక సినిమా తీసినప్పుడు సల్మాన్ సల్లూభాయ్ అని నడుస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ స్టైలిష్నెస్ కానీ ఆ టేకింగ్ కానీ ఆ టింట్ కానీ అంటే అంత బాగుంది. సో వ్యూస్ కానీ అందరూ లైక్ మోసం మోసం త్రిపల్లి ఉన్నాడు, ఇదైతే ఎవ్రీబడి లెక్స్ అయ్యి దట్స్ ట్రూ. ఆ క్రెడిట్ మొత్తం ఎవరెవరికి వెళ్ళాలి అంటే సుధీర్కి వెళ్ళాలా అంత బాగున్నందుకు, కెమెరామెన్కి వెళ్ళాలా లేకపోతే ఆ స్టైలిస్ట్కి వెళ్ళాలా లేకపోతే ఎవరికి వెళ్ళాలి, అసలు ఎవరికి వెళ్ళాలి అంటే ఆ లుక్కి ఎవరికి వెళ్ళాలి అంటే నాకు ఐ వాంట్ టు నో హు ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ హియర్. కెమెరామెన్ ఇస్ ద మెయిన్ మెయిన్ పర్సన్, కెమెరామెన్ డైరెక్టర్. ఓకే, స్టైలింగ్ వైజ్ అయితే ఆ షోన్ డిఫరెంట్ లుక్స్ చేద్దాం అలా చేద్దాం ఫొటోస్ చూపించాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే టుక్ ఎ కాల్, ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పి. ఇప్పుడు మేము కాస్ట్యూమ్స్ కానీ ఫస్ట్ టైం నా ఫిల్మ్కి నేనే యాక్చువల్లీ నా కాస్ట్యూమ్స్ తీసుకొని తెచ్చుకున్నాను అనమాట, బికాస్ ఐ వాంటెడ్ సంథింగ్ ఓకే, ఎందుకంటే ఫిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆల్వేస్. సో సెలెక్ట్ చేసి చాలా తీసుకున్నా, బట్ ఎండ్ ఆఫ్ ది దే పిక్డ్ అప్ ఫైనల్గా లుక్స్ కానీ ఏదైనా సరే. సో అది క్రెడిట్ షుడ్ గో టు మీ బేసిక్గా డైరెక్టర్కి కెమెరామెన్కి లుక్స్ వైజ్ అయితే. సరే
ఇప్పుడు ఒక అమ్మాయి మనల్ని పొగిడిందంటే గర్ల్ ఫ్రెండ్ అయితే పొగుడుతుంది, బయట వాళ్ళు అయితే ఇష్టపడితే పొగుడతారు. బట్ వైఫ్ ఇట్స్ వెరీ షార్ప్, వై బికాస్ షీ ఈజ్ ఎ నైఫ్. సో ఇలా కట్ చేశారా? ఇలా కట్ చేశారు ఆఫ్టర్ సీయింగ్ ద లుక్. సీ ఎందుకంటే ఎస్ఎంఎస్లో ఒక లుక్, ఏమ కదా చెప్తున్న ఒక లుక్, అయితే ఆడమగడ్ర బుజ్జిలో ఒక లుక్. అంటే డే బై డే ఒక మనిషి నచ్చితే ఓకే, బట్ డే బై డే డిఫరెంట్ లుక్ కొన్నప్పుడు, ట్రాన్స్పరెంట్గా వెళ్తున్నప్పుడు, గెటింగ్ కాంప్లిమెంట్స్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. వాట్ అబౌట్ యువర్ వైఫ్? వాట్ షీ సేడ్? షీ సేడ్ ఐ యామ్ లుకింగ్ ద బెస్ట్ ఇప్పుడు దాకా అన్ని ఫిల్మ్స్లో కంపేర్ చేసి. ఈవెన్ నాకు సినిమా రిలీజ్ కాకముందు నుంచే షీఈ్ ఆన్ హై కాన్ఫిడెన్స్. నాకేంటంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ లాంటివి చేయాలి అనుకుంటూ ఉంటాను, బట్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్. సో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్ ఉన్నప్పుడు ఐఎమ్ ఆల్వేస్ దట్ ఇప్పుడు మహేష్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి సినిమాలు చేస్తున్నారు, మనం చేసినా చూస్తారా అని చెప్పి ఆల్వేస్ దట్. బట్ సింగ్ ది ట్రైలర్ చూసినప్పుడే లుక్ చాలా ఫ్రెష్గా ఉంది అని షీ వాజ్ వెరీ హ్యాపీ. అంటే అప్పటి నుంచే సినిమా చూడక ముందే షీ వాజ్ సేయింగ్ లుక్ చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పి. Thank you.